యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. మామూలు జాన తెలుగులో అంటే నాకు ఒక ఒక నేను ఎప్పుడు నాటకాల్లో కూడా నేను ఈ సమాసాలు ప్రౌఢమైన భాష అది నేను ఇంకోటి నేను అన్ని కావ్యాలు చదువుకున్నా. అవును, ఎందుకంటే నేను అన్ని ఇంచుమించు, ఎందుకంటే నాకు ఒక కోరిక ఉండేది, అరే ఇది కనుక నేను చదవకపోతే నెక్స్ట్ జనరేషన్ అసలు చదవదు, ఆ నిధిని పోగొట్టుకోవడం ఎందుకు అని నేను మను చరిత్రం, వసు చరిత్ర మొత్తం సమస్తం అన్నమాట, రాధికా సాంతనం, నేను ముద్దుపళ్ళని ముద్దుపళ్ళు కాదు. కాలేజీకి వెళ్ళే రోజుల్లో బస్సులో రాధికా సాంతనం ఇలా ఊతూ రాధికా సాంతనం చదువుకుంటూ ఉండేవాడిని. వేరే వాళ్ళు ఎవరో ఇంగ్లీష్ బుక్లు చదువుకుంటారు, అట్లాగే వీడి పిచ్చి కూడా ఏంటి కావ్యం ఏమిటి. పైగా అక్కడ ఎంఎస్కో పాకెట్ బుక్స్ అర్థాలు ఉండేవి కావు, ఉత్త పద్యమే. అవును, పద్యమే. ఆ తర్వాత ఎప్పుడో విజయ విలాసము అట్లా తర్వాత యూనివర్సిటీ వాళ్ళు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు చేయడం మొదలు, అలాగా మొత్తం కావ్యాలన్నీ ఒక్కసారైనా ప్రతి కావ్యాన్ని తెలుగులో నేను చదువుకున్నాను. అలాగే ఆ తర్వాత మా ఇంట్లో అనూచానంగా ఒకటి ఉంది, మా నాన్నగారు మేఘ సందేశం చదువుతుండేవాడు. అలా మేఘ సందేశ కశ్చిత్కాంత విరహ గురుణా స్వాధికార ప్రమత్త శాపేనాస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషి వసతిం రామగిరియాశ్రమేషు. ఇలా చదువుతున్నది మాకు, అలాగా వింటుండదు, వినగా శృత పాండిత్యం అంటారు, అది మాకు అభ్యసం. అట్లాగా ఉత్తరోత్తరం నేను మేఘ సందేశం, కుమార సంభవం, రఘువంశం ఇవన్నీ కూడా మెల్లిగా ఒక్కొక్క శ్లోకం దాని కింద అర్థాలు అలా చదువుకుంటూ ప్రారంభించా. ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతం అంటే ఇది ఫస్ట్ టైం ఐఎమ్ రివీలింగ్, మేఘ సందేశాన్ని బాగా చదివిన తర్వాత ఇది రావాల్సినంత ప్రాచుర్యం ముఖ్యంగా తెలుగులో రాలేదని నాకు అనిపించి కాఫీ టేబుల్ బుక్ లాంటిది, అంటే అవి 123 శ్లోకాలు ఇంత చేస్తే దాని మీద ఇన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. మేఘ సందేశం మీద కొన్ని వేల మంది రాసి ఉంటారు, ఇంత చిన్న కాఫీ. నేనేం చేశానంటే గిరిధర్ గౌడ్ అని చాలా ఇంటర్నేషనల్లీ ఎక్లేమ్డ్ పెయింటర్ ఒక అతన్నాడు, అతను కన్సల్ట్ చేసి ఈ 125 శ్లోకాల్లో ఒక 20-30 సెలెక్ట్ చేసుకుని వాటికి బొమ్మలి దాన్ని పుస్తకంలాగా ప్రింట్ చేసి కాఫీ టేబుల్ బుక్ లాగా సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు. సంస్కృతం అంటే ఒరిజినల్ భాష కాబట్టి, ఇంగ్లీషు ఫర్ ఇంటర్నేషనల్ ఫోకస్, తెలుగు మన వాళ్ళకు ఇంత గొప్పవాడరా బాబు అని అదనమాట. సో ఇది నేను నా సంకల్పం అంటే ఇది ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ఎందుకంటే నేను ఒక సినిమా షూటింగ్ అప్పుడు జర్మనీ వెళ్ళాను, జర్మనీకి నేను కోటి మ్యూజిక్ డైరెక్టర్, ఇంకొక మిత్రుడు కలిసి వెళ్ళాం, బిల్డర్. వెళ్ళగానే నేను నాకు ముందు తెలుసు ఇక్కడ జర్మనీలో ఏం చూడాలి, గొథే ఇల్లు ఉంది అక్కడ. గొథే గ్రేటెస్ట్ ఫిలాసఫర్, రైటర్, పోయెట్, ఎస్, ఆయన ఇంటికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళానంటే హీఈస్ ద మ్యాన్ హూ ఇంట్రడ్యూస్డ్ కాళిదాస టు ద హోల్ వరల్డ్. శాకుంతలం అతను చదువుతూ శాకుంతలం ట్రాన్స్లేటెడ్ వర్షన్ చదివి ఇక్కడి నుంచి చరిత్ర మర్చిపోని విషయం ఒకసారి చదివి, రెండోసారి చదివి, మూడోసారి బిగ్గరగా చదివి కళ్ళనీళ్లతో రోడ్డు మీదకి పరిగెత్తి ఈ లిటరల్లీ డ్యాన్స్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ జర్మనీ మ్యూనిక్, అక్కడ డ్యాన్స్ చేసి అసలు పొయిట్రీ ఇలా పొయిట్రీ రాయొచ్చా, ఇలా రాయగలమా అని ఓ శకుంతల అనే హెడ్డింగ్ తోటి ఇంత పొరుగు పొయిట్రీ రాశాడు అతను జర్మనీలో. సో దట్స్ హౌ కాళిదాసుడు ప్రపంచం అందరికీ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం అన్ని భాషల్లోకి కాళిదాసు. ఏది ఏనాటి కాళిదాసు, ఎప్పుడు కాళిదాసు, భోజరాజు టైం, ఎంత గొప్ప విషయం అది. అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నామంటే ఇంత పద సంపద మనకున్నది. మనకు షేక్స్పియర్ గొప్పవాడు, గొప్పవాడు మిల్టన్, గొప్పవాడు వాళ్ళ అందరికన్నా గొప్పవాళ్ళు ఉన్నారు మన దగ్గర. నీ దగ్గర వజ్రాల మూట పెట్టుకుని అవతల పడేసి వాటిని పేపర్ వెయిట్స్గా వాడుకుంటూ
ఇంకోళ్ళకి కాదు, అవి అవి గొప్పవే ఉండొచ్చు. అరే మరి యు హావ్ నాట్ రికగ్నైజింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుంది? కాళిదాస్ అంటే, కాళిదాస్ అంటే మన సినిమాలో తన త్యాగరాజు అంటే ఆ విలనా? నాకు చాలా బాధ కలిగిన విషయం చెప్తాను నీకు. అవును, పాటల్లో పాటలు రాసుకుంటూ రాసుకుంటూ కింద త్యాగరాజు అని ఉంది, త్యాగరాజు అని ప్రింట్ చేసి ఏ సినిమా నాకు గుర్తులేదు. ఇది విలన్ త్యాగరాజు పాటలు కూడా రాస్తాడు అనుకున్నా. దురదృష్టం త్యాగరాజు స్వామి వారి కీర్తన రాస్తూ వాడుకుంటూ ఆ సినిమాలో కింద త్యాగరాజు అని రాశాడు. ఎంత సంస్కార హీనమైన పని అది. చెప్పే కాటి సందర్భం చెప్తున్నాను, భక్త జయదేవ్ సినిమా హెచ్ఎంఈ వాళ్ళు ఈపీ రికార్డ్స్ రిలీజ్ చేసినప్పుడు దాని కవర్ మీద లిరిక్స్ బై సముద్రాలు ఉంది. ఆయన ఆయన రాసింది ఒక పాట, నాదు ప్రేమ భాగ్య రాసి నీవు ప్రేయసి, ఈ పాట ఒకటి రాశాడు. లక్ష్మా పాటలన్నీ అష్టపదులు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ వైభవం, ఈ సాహిత్యం ఇవన్నీ మిస్ అయిపోతాయేమో అన్న బెంగతోటి నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. నేను ముఖ్యంగా నిన్ను అడుగుదాం అనుకున్నది, ప్రేక్షకులు మా ప్రేక్షకులకు తెలియాల్సింది, నువ్వు డాక్టరేట్ అనేది పెద్ద నీకేమి అది పెద్ద కిరీటం ఏం కాదు ఇన్ మై రెకనింగ్ ఆర్ ఇన్ మై సెన్స్, ఎందుకంటే నువ్వు అంతకన్నా ఎక్కువే అచీవ్ చేసావు, ఆల్మోస్ట్ నీరెస్ట్ టు అచీవింగ్ పద్మశ్రీ. బట్ అది తెలుగు వాళ్ళకి కష్టం కదా, మన వాళ్ళు కూడా రికమెండ్ చేయరు. ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు బారిస్టర్ పార్టీ ముందు మాటలో రాశాడు. సో అది ఎప్పుడు అది కష్టమో మా నష్టమో నాకు తెలియదు, కానీ బట్ నువ్వు డాక్టరేట్ అని నీకు అనిపించుకున్న సందర్భంలో నువ్వు దేన్ని ఎక్కువగా అట్రిబ్యూట్ చేసుకుంటావు, నాటకమా సినిమావా నీ సాహిత్యమా? సాహిత్యమే అంతేనా సాహిత్యం, ఎందుకంటే ఇట్ వాజ్ మై ఆక్సిజన్. ఇప్పుడు నా మీ ఆస్తి ఏమిటంటే ఇదే చూపిస్తాను నేను, ఎందుకంటే నేను ఇవి ఈ పుస్తకాలన్నీ ఆర్డర్లో ఉండవు, డిజార్డర్లో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు చదివేసి కాదు దానికి నేను ఎంఎస్ నేను నా కవిమిత్రుడు వచ్చాడు, ఏంటనే పుస్తకం కావాలంటే గంట సేపు వెతుకుతావు అంటే, ఒరే ఇవి చెట్టు మీద ఒక చెట్టు కసిన పళ్ళ లాంటివి, ఏదో గబుక్కున్నా షూటింగ్కి వెళ్తూ ఒకటి లాగేసుకుంటా, ఇదే చదువుతున్నా తెలియదు, తీసి కారులో కూర్చునే వరకు తీస్తే ఏదో కమ్యూనిజం గురించి, కవిత్వం గురించి, ఖలీల్ జిబ్రాన్ గురించి, రేవతి అనే ఒక అంటే ట్రాన్స్జెండర్ జీవిత చరిత్ర తెలియదు నాకు. సో అన్నీ చదువుతా,